శుక్లాంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విజ్ఞోపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో ముఖ్యంగా హేమ అనే పేరు గురించి మనం తెలుసుకుందాం. మరి హేమ అనే పేరు నాలుగుసార పేరు. ఈ హేమ అనే పేరులో ముఖ్యంగా మనం గమనించినట్టయితే 15వ నంబరు చాల్దియన్ సిస్టమ్ ప్రకారం, 18వ నంబరు ఇది పైథాగర సిస్టమ్ ప్రకారము మనకు హేమాలో ఉంది. కానీ హేమ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా నిజాయితీ పరులు, మంచి మనస్తత్వం గలవారు, మంచి సంఘంలో కూడా 10 మందితో పాటు తను బ్రతకాలి, 10 మంది బ్రతకాలని ఒక గొప్ప ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు హేమ. మరి ఈ హేమ అనే పేరుకు ఎందుకు ఇంత కష్టాలు వస్తున్నాయి? ఎప్పుడు కూడా చిన్నప్పటి నుండి కూడా వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం నుండి కూడా పెళ్ళయి వివాహం జరిగి వాళ్ళ పిల్లలు జరిగి వాళ్ళు స్థాయికి పెరిగే వరకు కూడా వీళ్ళు పాపం కష్టాలు పడుతూనే ఉంటారు. ఎప్పుడు కూడా వీళ్ళు ఎంత మంచి ఆదరించినా కూడా అందరూ వీళ్ళను దూరం కొట్టడం, శత్రుత్వం పెంచుకోవడం ఇలాంటివన్నీ కూడా హేమ అనే పేరులో వస్తున్నాయి. ఎందుకంటే ఇది నేను ఇప్పుడు చెప్పిన విషయం కాదండి, చాలా సంవత్సరాల నుండి మన దగ్గరికి వచ్చిన సమస్యలను బట్టి వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఇలా ఉంటున్నాయని తెలిసి చెప్పి ఈ హేమ అనే పేరును గురించి మీకు విషయంగా తెలియజేయడం జరిగింది. అయితే ఇక్కడ 15, 18 కూడా చాలా డేంజరస్ నెంబర్స్ అండి. ఎందుకంటే ఈ 15, 18లో ఎవరైతే పేరు పెట్టుకుంటారో వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఇటు పిల్లలతో కానీ, ఇటు భార్యాభర్తల మధ్యలో కానీ, ఇటు తల్లిదండ్రుల ద్వారా కానీ, ఇటు సంఘం నుండి కానీ అన్ని రకాల సమస్యలను ఫేస్ చేసుకుంటూ జీవనం కొనసాగించేవారే హేమ. అయినా వీళ్ళ మనస్సు మంచిది కాబట్టి వాళ్ళు ఏదైనా కూడా వాళ్ళు ధైర్యంగా నిలదొక్కునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి నేను ఈ పేరును తప్పకుండా మార్చుకోండమ్మా, ఎందుకంటే ఈ పేరు ఉండడం వలన కూడా మీకు అనేక రకమైన సమస్యలు, ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. వాటిని మీ జీవితం అంతా టైం వేస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన పేరులో ఉన్నటువంటి బలాన్ని పెంచుకోండి. మీరు మంచి అదృష్టవంతులు అవుతారు. ఎవరికి ఒక చేయి దాచి ఒక రూపాయి అడిగే పరిస్థితి కూడా మీకు ఎన్నడూ కలగదు. ఆ భగవంతుడు కూడా అన్ని ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు మీకు ఉండాలని నేను పరమేశ్వరిని వేడుకుంటున్నానమ్మా. కాబట్టి మీ పేరు బలాన్ని పెంచుకోండి, చాలా చక్కగా ఉంటుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనాసుఖినభూ.